ప్రభునామని కి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలకు మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మరొకసారి మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గతించినటువంటి వారి దినాలు దేవుని యొక్క ఉచిత కృపాక్షేమాలు మనతో ఉంచి మరొకసారి టీవీ ఛానల్ ద్వారా దేవుని యొక్క వర్తమానాన్ని వినటానికి అందించడానికి మీకు మాకు దేవుడు అవకాశం ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి వందనస్తులమైనాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడి మహిమ పొందునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్యని పరిశుద్ధ నామానికి వందనాలు. గతించినటువంటి వారి దినాలు నీ ఉచిత కృపాక్షేమాలు మాతో ఉంచి మరొకసారి టీవీ ఛానల్ ద్వారా నీ నామాన్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సహవాస సమయాన్ని బట్టి నీ వందనాలు. చదువుబడినటువంటి వాక్య భాగంలో నుండి కొద్దిసేపు కొన్ని విషయాలు తిరిగి ముచ్చరించుకోబోతున్నప్పుడు చేరిన మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో నుండి కొద్దిసేపు కొన్ని విషయాలు గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభా ప్రభా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోకంలో ప్రవేశిస్తాడు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. నిజమే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో విశ్వసించాం, రక్షించబడ్డాం, క్రీస్తులో జీవిస్తున్నాం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ చాలామంది అక్కడ చెప్పబడుతున్నటువంటి రీతిలో దేవుని చిత్తానికి లోబడలేనటువంటి వారుగా ఉంటారు. అందుకనే ఈ దినం మన ధ్యానాంశం ఏంటంటే దేవుని చిత్తానికి లోబడాలి. అలాగ మనం ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి లోబడతామో అప్పుడు మాత్రమే మనం సరి అయినటువంటి ఆశీర్వాదాలు అనుభవిస్తాం. కాబట్టి ఏదో నోటితో మనం ప్రభా ప్రభా అని అనునిత్యము దేవుణ్ణి స్తుతించటం కాదు, కానీ ఆ దేవుని యొక్క మాట వాక్యంలో ఏమైతే చెబుతూ ఉందో ఆ మాటను మనం అంగీకరించి జీవించాలి. దేవుని యొక్క మాటకు లోబడాలి. వాక్యంలో చెప్పబడుతున్నటువంటి దేవుని యొక్క మాటకు లోబడి మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మాత్రమే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఉన్నది అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ బయలుపరుస్తూ నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు, కానీ ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచినంత మాత్రాన మీరు పరలోకంలో ప్రవేశించరు అని అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తున్నటువంటి మనం సహజంగా ఇదిగో దేవునికి లోబడేటటువంటి స్వభావంలో కొంతమందిలో ఉంది. చాలామందిలో ఈ దేవుని యొక్క చిత్తానికి లోబడరు. వారి ఇష్ట ప్రకారం జీవిస్తారు. వారు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అదే చేస్తారు. అన్నీ వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారు. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నీవు నాకు సహాయం చేయమంటారు. మనం నీవు ఏదో అడుగుతున్నావు దేవుణ్ణి నీ అవసరతను బట్టి, ఆ అవసరతను నువ్వు తీర్చుకోవాలి అంటే దేవుడు కొన్ని షరతులు ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు ఎలాగుంటే నేను నీకు ఎలాంటి సహాయం దయచేస్తాను, కాబట్టి నీవు నా మాటకు లోబడు, నా మాటను అంగీకరించు, మాటను అనుసరించి జీవించడానికి ప్రయత్నించే, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీవు నాకు లోబడినట్లయితే, నా మాట విన్నట్లయితే నీ జీవితంలో అసలు కొరత అన్నది లేకుండా సమృద్ధిని నేను కలుగు చేస్తాను కదా. ఎందుకని నాకు లోబడి నువ్వు వాక్యం చెప్పబడుతున్నటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీవు నాకు లోబడితే తప్ప నిత్యత్వంలో ప్రవేశించలేవు. దేవుని యొక్క చిత్తానికి లోబడాలి మనం. మన ఇష్టానికి కాదు. మనం ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉంటే, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటే, మనం ఇష్టానుసారంగా మన చిత్తానుసారంగా మన పనులు మనం చేస్తూ దేవుని ఏదో అడిగితే అక్కడి నుంచి దేవుని ద్వారా సహాయం అందుద్ది అని అంటే మాత్రం అది అసాధ్యమైనటువంటి పని అని గ్రహించాలి. అందుకని యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచుని అంటున్నాడు. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో అనేటువంటి లోకము లోకాశలు అన్ని గతించిపోతాయండి. కానీ దేవుని అందు దేవుని యొక్క చిత్తానికి లోబడినటువంటి వాడు, దేవుని చిత్తమును జరిగించేటటువంటి వారు నిరంతరము నిలిచి ఉంటారు అని వాక్యం సెలవిస్తున్నది. లోకము దాని ఆశలు గతించిపోవచ్చు,
దేవుని యొక్క చిత్తానికి నీవు లోబడినట్లుగా జీవిస్తూ దేవుని యొక్క చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే నిరంతరము జీవించడానికి నిరంతరం ఆశీర్వదించబడటానికి నిరంతరం తన కృపలో వర్ధిల్లడానికి దేవుడు అవకాశం ఇస్తాడు అట్లా కాకుండా దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా నీ కావాల్సినటువంటి నీ జీవితాన్ని ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తూ ప్రభువా ప్రభువా అని ఏదో ప్రభువుని అడిగితే నీకు సహాయం చేయడానికి అవకాశాలు లేవు అన్నటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అందుకని లోకము దాని ఆశ గతించిపోయినప్పుడు కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడినటువంటి వారికి నిరంతరము నిలబడటానికి దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా నీవు దేవుని యొక్క చిత్తానికి లోబడి ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడే నిజమైనటువంటి దైవ ఆశీర్వాదాన్ని అనుభవించగలిగినటువంటి వారై ఉంటారు యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 8-9 వచనాల్లో చెప్తాడు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యెహోవా వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని అంటున్నాడు చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో నీ తలంపులు మా తలంపులు వంటివి కావు అంటున్నాడు మీ ఆలోచనను బట్టి నేను ఆలోచన నీ ఆలోచన నా ఆలోచన ఒకటి కాదు అని అంటున్నాడు నువ్వు ఆలోచించుకోవచ్చు నీ ఇష్టానుసారంగా నీ ఊహకు అందినటువంటి రీతిలో నువ్వు ఆలోచించుకుని దేవుని యొక్క చిత్తానుసారంగా నేను అది పొందుకుంటాను ఇది పొందుకుంటాను దేవుని ద్వారా అది కావాలి ఇది కావాలి అని నీవు అడిగినంత మాత్రం దేవుని కదా సహాయం చేయి నీవు దేవుని చిత్తానికి లోబడకుండా నోటితో ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా నీవు ఎంతగా అడిగినప్పుడు కూడా ఒక విధంగా నిష్ప్రయోజనం అందుకని అంటున్నాడు మీ తలంపులు నా తలంపులు వంటివి కావు కాబట్టి నీవు నా చిత్తానికి లోబడి జీవించగలిగినప్పుడు నాకు ఎప్పుడైతే నీవు లోబడి జీవిస్తావో నా ఇష్ట ప్రకారం నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం చాలామంది పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుని యొక్క ఇష్టానికి దేవుని యొక్క చిత్తానికి లోబడలేదు వాళ్ళు వాళ్ళ ఇష్టానికి ప్రకారంగా జీవించి శ్రమలు కొని తెచ్చుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు అదే రీతిగా ప్రస్తుత దినాల్లో కూడా ఎవరికి మనస్సున్న ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు వారి యొక్క ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించలేనటువంటి వారు చాలామందిని మనం చూస్తూ ఉన్నాం ఈ లోక సంబంధంగా పరిశుద్ధ గ్రంథంలో కూడా కొందరు వ్యక్తులను మనం చూడగలిగితే ఆదికాండము 16వ అధ్యాయములో 2వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటే కాగా శారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు గనుక నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగొచ్చునని అబ్రాముతో చెప్పాను చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ చదవబడుతున్నటువంటి మాటను మనం ఆలోకిస్తూ ఉన్నప్పుడు అబ్రాము శారాలకు దేవుడు వాగ్దానం చేశాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించేటటువంటి వారుగా ఉన్నప్పుడు కూడా ఇదో కొంత ఆలస్యమైనటువంటి స్థితిలో సారాయి అంటుంది ఇదిగో దేవుడు నాకు పిల్లలు కలగకుండా దేవుడు చేశాడు కాబట్టి ఇదిగో అహాగర్ను ఉపయోగించుకోమంటుంది ఇష్టపూర్వకంగా అయ్యో దేవుడు నాకు సహాయం చేయలేదు అన్నటువంటి ఉద్దేశంతో పిల్లలు కలగకుండా చేశాడు కనుక ఇక నాకు దేవుడు ఇవ్వడేమోనని అన్నటువంటి ఆలోచన కలిగి దేవుని యొక్క చిత్తానికి లోబడి అన్ని విషయాల్లో దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అనాలోచితమైనటువంటి కొన్ని నిర్ణయాల ద్వారా శ్రమలను కొని తెచ్చుకుంటున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం ఎప్పుడైతే అలాగూ జరిగిందో హాగరు ద్వారా ఇష్మాయేలు శరాయి ద్వారా ఇస్సాకు జన్మించాడు హాగరు శారాని కొన్ని దినాలు హింసించింది అవమానపరిచింది ఆ తర్వాత హాగరు కుమారుడు కూడా ఒక విధంగా అవమానించటం లేదంటే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 21వ అధ్యాయంలో 9-10 వచనాలను మనం చూస్తూ ఉంటే 9-10 వచనాల్లో ఉన్నటువంటి మాట ఏంటి అయినంటే అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఇదిగో అపహాసిస్తున్నాడు పరిహసిస్తున్నాడు అని వాక్యంలో చూడగలుగుతున్నాం కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో ఆ బిడల విషయంలో కూడా తేడా వచ్చేసేసరికి ఎట్టు పరిస్థితుల్లో కూడా ఇదిగో హాగరు పుట్టినటువంటి బిడ్డ ఇక్కడ ఉండటానికి అవకాశం లేదు వీళ్ళ నిద్రని పంపించేయమని చెప్పేసి
సారాయి అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తానుసారంగా ఇదిగో దేవుని యొక్క మాటకు లోబడి నిరీక్షించలేనటువంటి స్త్రీ కొద్ది దినాల తర్వాత ఆ శ్రమను అనుభవించలేకపోతా ఉంది. దేవుడు చెప్పాడు ఖచ్చితంగానే నిన్ను ఆశీర్వదిస్తాను అని. ఆ వాక్యానికి వాళ్ళు అంతగా విధేయత కలిగి జీవిస్తున్నప్పుడు కూడా ఎందుకనో సారాయి అబ్రహాముతో సాగుతున్నారు కష్టం వచ్చేసింది, ఇప్పుడు వేదన చెందుతుంది, అయ్యో నేను అనవసరంగా ఇదిగో ఈ పని చేశానే అని బాధపడుతున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ సమస్య తీరలేదు. ఆ సహోదరుల మధ్య ఇస్మాయేలు ఇస్సాకు వాళ్ళ మధ్య వచ్చినటువంటి ఆ తగాద ఈ రోజు వరకు కూడా అదే శత్రుత్వంతో ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా ఆ సమస్యకు పరిష్కారమే దొరకలేదు. వారెప్పుడు అను నిత్యము పోరాడుతూనే ఉన్నారు. కలిగిన కారణం ఏంటి? దేవుని యొక్క చిత్తానికి లోబడవలసినటువంటి వారు, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి వారు కొన్ని కొన్ని సందర్భాలలో అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటాన్ని బట్టి ఆ తర్వాత తగినటువంటి పరిష్కారము దొరకకుండా వేదన చెందవలసినటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు రెండవదిగా ఆది కాండం 18వ అధ్యాయంలో 16 నుంచి 21 వచనాల వరకు మనం చూస్తూ ఉంటే 16 వచనంలో అంటున్నాడు, అతడు తడువు చేశాను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరు బయట నుంచి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుబడుతున్నటువంటి మాటలో రెండవదిగా లోతు కుటుంబాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. లోతు కుటుంబాన్ని చూడగలుగుతూ ఉన్నప్పుడు ఇదిగో సొదొమ గొమొర్ర పట్టణాలు దేవుని యొక్క ఉగ్రతకు గురి అయి అగ్ని చేత కాల్చబడుతూ ఉన్నాయి. అగ్ని చేత కాల్చబడేటటువంటి సందర్భంలో ఆ సొదొమ గొమొర్ర పట్టణాల్లో నీతిమంతుడిగా లోతు కనిపించాడు. కాబట్టి లోతు కుటుంబాన్ని రక్షించాలి అన్నటువంటి ఉద్దేశంతో హెచ్చరిక చేసినప్పుడు వారు ఆలస్యం చేశారు. అయినప్పుడు కూడా దేవుని యొక్క దూతలు ఆ లోతును తన భార్యను తన బిడలను చేయి పట్టుకొని తీసుకొని వచ్చి వెలుపల విడిచిపెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. అప్పుడు ఆ సందర్భంలో దూత వెలుపలకి తీసుకొచ్చిన తర్వాత నీ ప్రాణమును తప్పించుకోవటానికి రక్షించుకోవటానికి నీ ప్రాణం దక్కించుకోవటానికి నీవు పారిపోము అని చెప్పబడినటువంటి విధానంలో, అయ్యో నేను ఎక్కడికో అదిగో దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పర్వతానికి నేను పరిగెట్టలేనయ్యా, దగ్గరలో ఉన్నటువంటి ఈ ఊరికి నేను వెళ్తానయ్యా అంటున్నాడు లోతు. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఇదిగో దూరంలో ఉన్నటువంటి పర్వత ప్రాంతమే లోతు కుటుంబానికి శ్రేయస్కరం అన్నటువంటి ఆలోచనతో నీవు ఇదిగో ఆ పర్వత ప్రాంతం వెళ్ళు అని అంటున్నాడు. కానీ లోతు అంటున్నాడు, అయ్యా నేను అక్కడిదాకా పరిగెట్టలేనయ్యా, ఈ ప్రక్కన ఉన్నటువంటి ఊరికి వెళ్ళిపోతానయ్యా. ఎప్పుడైతే నా ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో ఆ ఊరికి ప్రయాణమయ్యాడు, ఒకవేళ సొదొమ గొమొర్ర పట్టణం అగ్నికి ఆహుతి అవుతున్నటువంటి సందర్భంలో లోతు కుటుంబం రక్షించబడింది, కానీ ఆ తర్వాత అదిగో దేవుని యొక్క చిత్తానికి లోబడి ఆ గ్రామం వెళ్ళకుండా పర్వత ప్రాంతానికి వెళ్ళకుండా దరిదాపులో ఉన్నటువంటి ఎప్పుడైతే ఆ స్థలానికి వెళ్ళాడు దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా, ఒకవేళ దేవుని యొక్క మాట విన్నానా అని అనుకుంటున్నాడు, దేవుని మాట వినలేదు, దేవుని యొక్క ఉద్దేశం దూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి ఆ ప్రాంతానికి వెళ్ళమన్నాడు, అయ్యా నేను అక్కడికి వెళ్ళానయ్యా ఎక్కడికి వెళ్తానయ్యా, రైట్? లోతు మాటను బట్టి అదిగో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సన్నివేశం నా ప్రియ దేవుని బిడ్డలారా మనందరికీ తెలిసినటువంటి విషయమే. చాలా హీనమైనటువంటి స్థితికి దిగజారిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఇదిగో వాళ్ళు ఒక గుహలో నివసిస్తూ ఉన్నటువంటి సందర్భంలో లోతు తన బిడలు కూడా మరి అతి నీచాతి నీచమైనటువంటి కార్యాన్ని అతిహీన స్థితికి దిగజారిపోయినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినిచినటువంటి నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా, ఇదిగో వాక్యులే సర్విస్తున్నటువంటి రీతిగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసినటువంటి వాడు, దేవుని యొక్క చిత్తానికి లోబడి దూర ప్రాంతం పర్వత ప్రాంతంలో ఒకవేళ అలాగ వెళ్ళినట్లయితే
ఒకవేళ దేవుని యొక్క మాటకు విని దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క చిత్తానికి లోబడి దూరప్రాంతం వెళ్ళి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవు అయ్యా నేను అక్కడ దాకా వెళ్ళినయ్యా ఇక్కడికే పెడతాను అన్నాడు అతడు కోరుకొని వెళ్ళినటువంటి ప్రదేశం అతడు కోరుకొని వెళ్ళినటువంటి ప్రదేశంలో చాలా భయంకరమైనటువంటి హీన స్థితికి దిగజారిపోయినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా నీవు దేవుని యొక్క చిత్తానికి లోబడాలి కావని నీ ఇష్ట ప్రకారం జీవించడానికి ఏనాడు కూడా ప్రయత్నించకూడదు ఒకవేళ నీ ఇష్ట ప్రకారం జీవించినటువంటి జీవిత విధానంలో కూడా ఆశీర్వాదం ఉంది అని అనుకోవచ్చు ఇదిగో లోతు కుటుంబాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో సుధమ పట్టణాల్లో సుధమ గుమ్మర పట్టణాల్లో అగ్నికి ఆహుతి కాకుండా మాత్రం కాపాడబడగలిగారు ఆ పట్టణంలో నుంచి కాపాడబడ్డాడు కానీ అక్కడి నుంచి ముందుకు కొనసాగేటటువంటి స్థితిలో దేవుని యొక్క చిత్తానికి లోబడినందువలన హీన స్థితిలోనికి దిగజారిపోయినటువంటి విధానాన్ని మనం చూడగలం ఒక నీ చిత్తానికి నీవు అప్పగించుకున్న నా ఇష్టమని నీవు జీవిస్తే కొన్ని సందర్భాల్లో నీవు ఆశీర్వదించబడ్డావేమో కానీ అన్ని సందర్భాల్లో ఆశీర్వదించబడలేవు అన్నటువంటి సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరట మీకు మనం చూస్తున్నాను మూడవదిగా మనం సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చూసినట్లయితే అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శపింపకూడదు వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా మోయాబీయులు మిద్యానీయులు కలిసి ఇదిగో ఇశ్రాయేలును శపించటానికి దైవజనుడైనటువంటి అదిగో ఆ బిలామును ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం బిలామును ఏర్పాటు చేసుకుని అయ్యా ఇదిగో ఆ ఇస్రాయేల్ ప్రజలను ఇదిగో మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ ప్రజలను శపించడానికి రాయ్యా అని అంటున్నాడు ఈయన వాళ్ళు డబ్బు ఆశ చూపించేసరికి రాజైనటువంటి బాలాకు డబ్బు ఆశ చూపించేటటువంటి ఆ సమయాన్ని ఆ డబ్బు ఆశ చూపించేసరికి వెంటనే ప్రయాణం వెళుతున్నాడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అబ్బాయి నువ్వు వాళ్ళని శపించడానికి అవకాశం లేదు వాళ్ళని నేను దీవించాను వాళ్ళు ఆశీర్వదించబడినటువంటి వారు కానీ ఆశీర్వదించబడినటువంటి వారు కాబట్టి వాళ్ళని నీవు శపించడానికి అవకాశం లేదు కాబట్టి వెళ్ళొద్దు అన్నాడు ఆశ కలిగి ధనాశ కలిగి ఇదిగో బలాకు రాజైనటువంటి బాలాకు మాట విని బిలాము ప్రయాణమై వెళ్ళుచున్నప్పుడు జరిగిన సన్నివేశం మనందరికీ తెలిసినటువంటిదే కలిగిన కారణం నా ప్రియ దేవుని బిడ్డలారా చూడండి మనిషిని ద్వారా బుద్ధి చెప్పించలేదు ఒక జంతువుకు గాడిదకు నోరునిచ్చి దేవుడు మాటనిచ్చి ఆ వ్యక్తికి బిలాముకు బుద్ధి చెప్పించినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా ఎంతటి నీచమైనటువంటి స్థితి అనంటే దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించవలసినటువంటి వాడు దేవుని యొక్క మాటకు విధేయత కలిగి జీవించవలసినటువంటి వాడు మనం ఈ మాటను చక్కగా చూడగలుగుతున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా వాక్యాన్ని వినుచున్నటువంటి నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు ఇదిగో దేవుని యొక్క చిత్తానికి నువ్వు ఎప్పుడైతే లోబడి జీవిస్తావో దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించినప్పుడు మాత్రమే నీవు ఆశీర్వదించబడతావు అంతేగాని దేవుని యొక్క చిత్తాన్ని కాకుండా నీ ఇష్ట ప్రకారం జీవించాలి అని నీవు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో నీవు ఆశీర్వదించబడలేవు అన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి ఇదిగో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి వారు అబ్రాహాము శారాల విషయంలో ఇదిగో ఇస్మాయేలు ఇసాకు విషయంలో ఇచ్చినటువంటి తగో ఈ రోజు వరకు కూడా ఆ పగ రగులుతూనే ఉన్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం లోతు విషయంలో మనం చూస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసినటువంటి వారు తన ఇష్ట ప్రకారం వెళ్ళి పతనావస్థలో పడిపోయినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం బిలాము విషయాన్ని ఆలోచిస్తే దేవుని యొక్క చిత్తానికి లోపడవలసినటువంటి వాడు దేవుని యొక్క చిత్తం కాదు నా ఇష్టం అన్నటువంటి ఉద్దేశంతో ప్రేమను విడిచినప్పుడు గాడిద చేత దేవుడు బుద్ధి చెప్పించినటువంటి పరిస్థితులను మనం చూడగలుగుతున్నాం కాబట్టి నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడు వాక్యాన్ని వినుచున్నటువంటి నీవు దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవిస్తూ నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావో ఒక్కసారి నిన్ను నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను అందుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 5-6 వచనాల్లో చెప్పబడుతున్నటువంటి మాటను మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉన్నటువంటి మాట నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్ముకుముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయునని అంటున్నాడు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ నీ స్వబుద్ధిని ఆధారము చేసుకుని నీవు జీవిస్తూ ఉన్నావేమో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా జీవిస్తూ ఉన్నావేమో జాగ్రత్త ఇదిగో ఎప్పుడైతే నీవు స్వబుద్ధిని నీ ఇష్టానుసారంగా నీ చిత్తానుసారంగా
ఇష్టానుసారంగా నీవు చేయకుండా దేవుని యొక్క ఇష్టానుసారంగా దేవుని యొక్క చిత్తానికి నీవు లోబడి పని జరిగిస్తావో హృదయపూర్వకంగా ఎప్పుడైతే దేవుని యందు నీవు నమ్మకం ఉంచుతావో ఎప్పుడైతే నీ ప్రవర్తన అంతటి యందు దేవునికి అధికారం ఇస్తావో అప్పుడు ఆయన నీ త్రోవలను సరాడు చేసి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా వాక్యాన్ని వినిచినటువంటి నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడు ఇదిగో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు ప్రయాణం చేస్తే ఎట్టి పరిస్థితులు ఆశీర్వదించబడలేవు నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి నీకున్నటువంటి తెలివిని బట్టి ఇదిగో పరీక్షల్లో ఉద్యోగ విషయంలో ఉన్నత స్థితిలోకి రావచ్చని నీవు అనుకుంటున్నావు ఎట్టి పరిస్థితుల్లో నీ జ్ఞానం సరిపోదని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను దేవుని యొక్క చిత్తానికి నీవు లోబడాలి ఇదిగో ఉద్యోగ విషయంలో కానీ చదువుల్లో కానీ ఇంకా వ్యాపారంలో కానీ వివిధ రకాలుగా కుటుంబ జీవితంలో నీవు ఆశీర్వదించబడాలి అన్న కేవలం దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవిస్తేనే నీవు ఆశీర్వదించబడతావు కానీ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీవు జీవిస్తే ఆశీర్వదించబడలేవు అన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి నీ ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాడు అందుకే యోబు గ్రంథం 8వ అధ్యాయంలో 5-6 వచనంలో అంటున్నాడు నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన యెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొని యెడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై యెడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లు చేయను అని వాక్యంలో శాలిస్తున్నాడు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క చిత్తానుసారంగా వాక్యాన్ని వినిచినటువంటి నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా ఇదిగో వాక్యంలో చెప్పబడుతున్నటువంటి రీతిగా నీవు జాగ్రత్తగా దేవుని వెదుకు దేవుని బ్రతిమలాడుకున్నప్పుడు యథార్థవంతుడిగా నీవు జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తానికి ఎప్పుడైతే నీవు లోబడి జీవిస్తావో నీ నీతికి తగినటువంటి ఫలాన్ని దేవుడు నీకు అందిస్తాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి యోబు గ్రంథకర్త 11వ అధ్యాయంలో 13వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట నీవు నీ మనసును తిన్నగా నిలిపిరియాడలా నీ చేతులు ఆయన వైపు చాపినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని వాక్యంలో సేవలు ఇస్తున్నటువంటి రీతిగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోబాకు నీ మనసును తిన్నగా నిలుపుకుని దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించి దైవాశీర్వాదాన్ని అనుభవించేటటువంటి వారిగా ఉండాలి అని మాటల ద్వారా తెలియచేస్తూ ముగిస్తున్నాను దేవుడి మాటలను బట్టి మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధనామ ప్రేమ కలిగిన మా యేసయ్యని పరిశుద్ధనామానికి వందనాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి ప్రభు నీకు వందనాలు ఇదిగో నీ చిత్తానికి లోబడి జీవించినటువంటి వారు మాత్రమే ఆశీర్వదించబడతారు మనుషుల ఇష్టానుసారంగా జీవించినటువంటి జీవిత విధానంలో కానీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి వారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆశీర్వదించబడటానికి అవకాశం లేదు కాబట్టి నాయందు మీరు విశ్వాసము కలిగి నా మాటకు లోబడి మీరు జీవించగలిగిన రోజు నా ఇష్టానుసారంగా మీరు నడుచుకోగలిగిన రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను కాబట్టి నీతి కలిగి జీవించండి నీ మనసు తిన్నగా ఉంచుకో నా వైపు చూస్తూ నన్ను వెంబడించు అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని మాతో మీరు మాట్లాడుతూ ఇదిగో నీ చిత్తానికి లోబడకుండా జీవించినటువంటి వారు ఎలాగైతే పతనావస్థలోనికి వెళ్ళారు అటు వారిని మా మధ్యలో కొంతమంది నుంచుతూ ప్రభా మీరు మమ్మల్ని హెచ్చరిక చేసిన దేవాన్ని కొందనాలయ్యా మా స్వబుద్ధిని ఆధారం చేసుకుని మేము జీవించుకున్నట్లు నీ చిత్తానికి లోబడి ప్రభా నీ ద్వారా ఆశీర్వదించబడేటటువంటి వారికి మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ఈ దినం ప్రత్యేకంగా వాక్య పరిచర్యను అందించడానికి తల్లి గంజి సంపూర్ణమ గారిని మీరు ప్రేరేపించిన మా యేసయ్య నీకు స్తోత్రాలయ్యా తల్లిని మీరు దీవించండి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని శక్తిని బలమును దాయిచేయండి సమస్త బలహీనతలు యేసు నామములో విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా కావాల్సినటువంటి శక్తిని సత్వను మీరు దాయిచేయండి మంచి ఆరోగ్యవంతురాలుగా సిద్ధపరచమని శారీరక ఆర్థిక ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రత్యేక వారి బిడలు ప్రభా సోదరుడు రాజును బట్టి ఇదిగో సోదరు సౌజన్యను బట్టి సోదరు ఉషాదేవిని బట్టి ప్రార్థిస్తున్నాను ముగ్గురు కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఒక్కొక్కరు కుటుంబాన్ని వారి బిడలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా ఏ కుటుంబంలో అవసరతను కోరి ప్రార్థిస్తున్నారో అటు వారి అవసరతలో మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను కుమారు కుమార్తెలు కుటుంబాలు కావలసినటువంటి సహాయాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఏ కుటుంబంలో కొరతలుండి ప్రభా నీకు విజ్ఞాపన చేస్తున్నారు కొరతలన్నింటిని మీరు తీర్చండి సమృద్ధిని మీ బిడలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో ప్రభు వెచ్చించబడినటువంటి బిడల జీవితాల్లో కొరత అన్నది లేకుండా సమృద్ధితో ప్రభా బిడలను నింపుమని ప్రార్థిస్తున్నానయ్యా ఇదిన వాక్య పరిచర్యను ప్రభా వించున్నటువంటి బిడల కొరకు ప్రార్థిస్తున్నాను బలహీనులు అయితే బలపరచండి ఆరోగ్యవంతులుగా సిద్ధపరచండి నజరేడైన యేసు నామములో ఇప్పుడే ఈ సమయంలో ప్రభా ఎవరు ఏ బలహీనత చేత బాధపడుతున్నారు అటు బలహీనతలన్నిటిలో మీరు విడుదలనిచ్చి పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ఇప్పటి వరకు ఇదిగో ప్రభా ప్రభా అని అంటూ వరకు మాత్రమే విశ్వసించి నీ చిత్తానికి లోబడలేనటువంటి బిడలకి ఎవరైనా ఉంటే
వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ చిత్తానికి లోబడి నీ ద్వారా ఆశీర్వదించబడేటటువంటి వారికి మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. నీ నామంలో ప్రభ మరొకసారి నీ చిత్తము నిరాకడాల సమయంతో మరలా తిరిగి మేము అందరూ ఎలా కలుసుకొని నేను స్తుతించి పర్యంత వరకు కూడా మమ్మలందరినీ నీ హస్తాల కింద భద్రపరచమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అతిమిక్కిలి వినయంతో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము స్థలమందు చేరిన యావన్ మందికి వారి కుటుంబాలకు బిడలకు, బలహీన స్థితిలో వ్యాధి బాధల చేత బాధపడుచున్న బిడలకును ప్రత్యేకంగా ఈ దిన వాక్య పరిచర్యను అందించడానికి సహకరించినటువంటి ప్రియ తల్లి గంజి సంపూర్ణమ్మ గారికి వారి కుటుంబానికి మనోమనురాలు సంతతికి వారి బిడలకును ప్రభు కృప సదాకాలం తోడైని నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.